సీతారాం నాయక్ గారు. సో ఎక్స్ఎంపీ అనే ట్యాగ్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతుంది? ఒకసారి పదవి పోయిన తర్వాత అంత పెద్దగా ఏమైనా గుర్తుపెట్టుకునేటువంటి మనం చేస్తే మాత్రం తప్పకుండా చరిత్రలో ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు కానీ నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీ నాయకులు మెచ్చుకుంటారు, అది దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ఇంకొక పార్టీ అని అన్నది. వాళ్ళకు ఉండేటువంటి గొప్పతనాలు వాళ్ళకు ఉంటాయి. 2019లో మీకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని కొద్దిపాటి అలక గురయ్యారు. బాధ ఎందుకు అనిపించదండి? సో మీకు కేసీఆర్ గారికి గ్యాప్ వచ్చిందనేటువంటి మాటలు? అసలు నేను గెలవననేది మా సార్కు తెలుసు, అందరికీ తెలుసు. ఏమండి మీరు ఊరికే ఇవే ఇదేనా? మీ మీద నేను యాక్షన్ తీసుకుంటానే అన్నాడు సార్. నేను ఏమన్నా పాకిస్తాన్ అని ఒకటి టెర్రరిస్ట్ ఎక్కితే నేను తీసుకో నా మీద అయితే అట్లా అనవద్దట. మనం ఉద్యమం తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డగా నేను. రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరేమన్నారంటే తెలంగాణ రాకూడదు అన్న దీంతో ఆయన పనిచేశారని చెప్పి మీరు గట్టిగా మాట్లాడారు. ఆయన ఉంటే తెలంగాణ రాదు. మీరు గిరిజనుల కోసం పాటుపడినటువంటి ఆ విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందరూ కొనియాడతారు. ఇప్పుడు ఏంది విద్య వైద్యం ఏం? 75 సంవత్సరాల్లో మేము చేసింది ఏంది? ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? మేము రాష్ట్రపతులను చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, చాలామంది చాలాసార్లు మాట్లాడారు. నేను నా నియోజకవర్గంలో 11 ఎకరాలు వేసుకొని తెచ్చాను. సపరేట్ యూనివర్సిటీ గురించి కూడా మీ యొక్క వాయిస్ వినిపించారు పార్లమెంట్లో కూడా. ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో 7.5% వాళ్లకు రిజర్వేషన్, అదే యూనివర్సిటీ అండి. పబ్లిక్ ఏమనుకుంటారు? వారిని అమ్మ వీళ్ళంతా దేశం వీళ్ళకేనా? 7.5 రిజర్వేషన్ రండి సార్, 80 వాళ్ళకి ఇవ్వాలి, 20 మిగతా కదా. ఎడ్యుకేషన్ ఓ విశ్వవిద్యాలయం పెడితేవి, కోట్ల రూపాయలు ఖర్చు పెడితేవి. కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తే దానివల్ల లాభం ఏంటి? అది ఈ ప్రాంతానికి తెలంగాణకి రావాలని లేదు సీటు, అది ఇస్తే నేషనల్. ఎవరి గొప్ప అయితే వాళ్ళకి రా. నిజంగానే నార్త్ ఇండియా సౌత్ ఇండియా డిఫరెన్స్ ఉందంటారా పార్లమెంట్లో? ఒకటే అడిగిన, దక్షిణ భారతదేశంలో యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి మార్నుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, మీ ఉత్తర భారతదేశంలో ఎన్ని ఉన్నాయి చెప్తారని ప్రశ్నించిన. చెప్పే దమ్ము లేదు వాళ్ళ దగ్గర. పార్లమెంట్లో మీరు రేస్ చేసినటువంటి వాయిస్ 5 సంవత్సరాల ముందు 4 సంవత్సరాల ముందు మొత్తం కూడా ట్రాక్ రికార్డ్ యూట్యూబ్లో ఉందండి. మేము ఇచ్చిన ఉండి తీసుకున్న మాదిగూడు లంబడోడు చాకలు దేశాన్ని దరిద్రం చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇంకా ఆడుకునేటువంటి పరిస్థితులనే ఉంటుంది. బాల్యంలో ఎప్పుడైనా సరే ఇట్లాంటి వివక్ష గురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఇప్పుడు ఎక్స్ఎంపీ వినోద్ అయితే ఆయన ఏం చేస్తాడు, 10-20 మంది వేసుకొని నన్ను కొట్టడానికి వచ్చాడు. వచ్చి నన్ను ఇట్లా బట్టి గోడకేసి నువ్వు లంబడని అని మా దురదృష్టం ఎవడు పట్టించుకునే వాడు లేడు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా అనేది ఒకసారి బాగా అనిపిస్తుంది. సరూర్నగర్ స్టేడియంలో ఒక సభ జరుగుతుంది, ఆ సభ జరిగినప్పుడు మీరు ఎంతో భావోద్వేగానికి లోనై ఎమోషనల్గా కొన్ని మాటలు అన్నారు. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉన్నాము, ఇన్ని లక్షల మంది మేము ఉన్నాము, మేము తలుచుకుంటే 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేల ఫేట్ మార్చగలం. కానీ ఏం మాట్లాడుతున్నాం, ఏం సమాధానం నచ్చింది చేస్తాను. నేను మీ ఆచార్య సీతారాం నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియో. మహబూబాబాద్ నుంచి ఎంపీగా గెలిచినటువంటి మన అజ్మీర సీతారాం నాయక్ గారు, నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. సో ఎలా ఉంది సార్, ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని చూడటం? మేము నాకు సంతోషంగానే ఉంది వచ్చి మీ ఈ సిగ్నేచర్ స్టూడియో చూడంగానే. కొంత ఒక వెరైటీ మీకు ఉండేటువంటి క్లారిటీ దీంట్లో కొంత చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఈ సిగ్నేచర్ స్టూడియో బాగా అభివృద్ధికి రావాలి, పేదవాడి గొంతుకై సమాజాన్ని మేల్కొలుపుతున్నట్టుగా మీ స్టూడియో పనిచేయాలని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో మీలాంటి వాళ్ళు మా స్టూడియోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎక్స్ఎంపీ ట్యాగ్ మీకు ఎలా అనిపిస్తుందండి? ఎందుకంటే మాకైతే సీతారాం నాయక్ గారు పార్లమెంట్లో మాట్లాడినా, లేకపోతే టీఆర్ఎస్ ప్లీనర్లో మాట్లాడినా, లేకపోతే అపోజిషన్ పార్టీస్ మీద ఒక సింహలా గర్జించిన సీతారాం నాయక్ గారు కరెక్ట్గా కనిపిస్తారు, అది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఎక్స్ఎంపీ అనే ట్యాగ్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతుంది?
ఒకసారి పదవి పోయిన తర్వాత అంత పెద్దగా ఏమైనా గుర్తుపెట్టుకునేటువంటి మనం చేస్తే మాత్రం తప్పకుండా చరిత్రలో ఉంటాం. లేకుంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఒకసారి చేసిన తర్వాత అతన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చూస్తున్నారు కదా మీద, ఎందుకంటే ప్రతిసారి రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి. కానీ నాకు నేను ఏ పూర్వజన్మ సుకృతము, కేసీఆర్ గారు ఆ ఉద్యమ సమయంలో టికెట్ ఇవ్వడం, మా తల్లిదండ్రులు చేసినటువంటి అప్పుడేమే నన్ను ఒక తండా నుంచి ఉన్నత చట్టసభ అయినటువంటి పార్లమెంట్కి లోక్సభలు అడుగుపెట్టడం అనేది పెద్ద అదృష్టంగా భావించిన నేను చాలాసార్లు అన్నా పిలిచి ఇప్పటికిప్పుడు మంత్రిగా పోతామంటే నాకు పార్లమెంటే కావాలి, ఐదర్ ఎంపీఆ రాజ్యసభ ఇస్తే చాలు, ఎందుకంటే అది ఒక ఇది అది ఒక ఒకరి గురించి మాట్లాడేది కాదు. ఈ దేశ సమస్యలను, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, దేశం అభివృద్ధి జరుగుతున్నటువంటి పద్ధతిని 120 కోట్ల జనాభా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలకు వినిపించేటువంటి ఒక దేవాలయం, వేదిక వేదిక దేవాలయం పుణ్యక్షేత్రం అది అది అంతా అంటారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఇక అటువంటి రోడ్డు లోపలికి పోయినాక వాడు వాడికి ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ప్రజలు కూడా అరే ఇటువంటి దరిద్రుడు పోయినేమో అనుకుంటారేమో, కానీ మంచివాడికి అయితే అది ఒక దేవాలయం. చాలా గొప్ప నిర్ణయాలు జరుగుతాయి కదండి, మీరు మీరు ఏం చేయాలి అనే నిర్ణయం కూడా పార్లమెంటే చేస్తుంది. అంటే ఒక హోదా కంటే కూడా ఒక దేవాలయానికి వెళ్ళినటువంటి ఒక ఫీలింగ్ మీకు చాలా గొప్ప ఫీలింగ్, చాలా గొప్ప ఫీలింగ్ అది. ఎందుకంటే నేను చాలాసార్లు అంటే 140 ప్రశ్నలు సంధించిన 39 మొదటిసారి 39 సార్లు మాట్లాడడం అంటే అది అంత అంటే సామాన్యమైన విషయం కాదు. నీకు ఆ భావన రావాలి, ఆ దేశం మీద నీకు ఆ ప్రేమ ఉండాలి. ఏదో అచంచల దేశభక్తి అంటారు కదా, అట్లా ఉన్నవాళ్ళు నాకంటే ముందు చాలామంది చరిత్ర గణించిపోయాను, కనుకనే పార్లమెంట్ ఉంది. అది ఎంపీగా చేసిన సమయంలో కూడా ఎటువంటి అంటే బ్యాడ్ రిమార్క్స్ లేకుండా మీకు 100/100 వేయచ్చు. మీ విషయంలో చూసినట్టయితే, ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్టయితే వెరీ క్లీన్. అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, రేపు మీరు ఎక్కడైనా చరిత్ర చూసుకున్నా విజువల్ చూసుకున్నా అట్లనే ఉండాలి. విద్యార్థి దశ, ఉద్యోగ దశ, ఇప్పుడు రాజకీయ దశ. అంటే ప్రొఫెసర్ నుంచి పార్లమెంట్ వరకు, పార్లమెంట్ విద్యార్థి నుంచి కూడా నేను అప్పుడు కూడా సంఘాలలో యాక్టివ్గా ఉంటాయి, కుల సంఘాలు కావచ్చు వేరే సంఘాలు కావచ్చు, విద్యార్థి నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు అప్రిషియేషన్స్ పొగడతలు తప్ప నా మీద మరకలేదు. ఇటు కూడా ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ నిజంగా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు మా తల్లిదండ్రులు. సద్విమర్శలు ఉంటాయి అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే ఎక్కువ చేస్తుంటారు. నేను ఉట్టిగా చేయవద్దు. ఇప్పుడు ఏదో పార్టీ నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీ నాయకులు మెచ్చుకుంటారో అదే దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ఇంకొక పార్టీ అన్నది, వాళ్ళకు ఉండేటువంటి గొప్పతనాలు వాళ్ళకు ఉంటాయి, కానీ తప్పు ఏదైనా ఉంటే దాన్ని ఎత్తి చూపినామనుకో. మీరు ఎందుకు ఇంత దాన్ని మరి నన్ను ఎక్కడ చదివినరో ఏందో, ఒక నన్ను చదివినట్టే మీరు నా జీవితాను నా మంచితనాన్ని చదివారు కానీ నాకు అంత మంచిగా చేస్తున్నాను. జనరల్గా జర్నలిజం వాళ్ళు అట్లా మాట్లాడారు, సార్ మీ మీద ఆ నింద ఉంది, ఈ నింద ఉంది, ఇక అట్లా కొన్ని మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడుతున్నారంటే నా గురించి కొంత మంచి మీకు తెలిసిందని అనుకుంటా. అనుకోవడానికి నేను డిఫెండ్ కూడా చేయగలను, ఛాలెంజ్ కూడా చేయగలను, నేను అన్న కదా. నా మీద అపనిందలు తప్ప, అపనిందలు అనే మాట తప్ప అన్ని ఎక్కడ నా మీద అటువంటి అవకాశం. ఎంపీగా మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సో మీరు గిరిజనుల కోసం పాటుపడినటువంటి ఆ విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందరూ కొనియాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ గ్రాఫ్ కూడా అప్పట్లో మనం చూసినట్టయితే టాప్ లెవెల్లో ఉంది, 243 ఉంది నాకు నా ర్యాంక్. అంటే సాధారణంగా చాలామంది పార్లమెంట్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు ఒక మనవి ఇవ్వాలి, నేను ఉండకపోవచ్చు కానీ పార్లమెంట్ ప్రజలతో సంధానం ఉండదు, ఎంపీలకు ప్రజలతో ఉండదు, ఎమ్మెల్యేలకు ఉంటుంది, వీళ్లకు పార్లమెంట్లో ఉంటుంది. అంటే మా గ్రాఫ్ కానీ మా పనితనం కానీ వీళ్ళందరూ పనిచేసే దాన్ని బట్టి మీకు కూడా ఉంటుంది ఉంటుంది, కానీ మా పనితనం పార్లమెంట్లోనే చూడాలి. నేను అక్కడ ఎమ్మెల్యే ఉండగా, జడ్పీటీసీ ఉండగా, వాళ్ళందరూ ఉండగా నేను పోయి అక్కడ చేయలేను, పరిధి మంచిది కూడా కాదు. అది వెళ్తాం, మాకుంటే ఏదో కొద్ది నిధులు ఉంటాయి, తిరుగుతాం, ఎక్కడన్నా నేషనల్ అక్కడికి సంబంధించినటువంటి పనులు మనం చేయగలం. హైరార్కి ఉంటుంది, నేను మళ్ళీ చెప్తున్నా కదా, నన్ను ఏం చేపట్టి 350 ఏకలవ్య స్కూల్స్ దేశంలో రావడానికి ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీలో ఉన్నా, వాళ్ళు సతమతం అవుతున్నారు, సెక్రటరీ అడుగుతున్నారు, ఏకలవ్య స్కూల్స్ అడుగుతున్నాం ఎట్లా ఉన్నాయి. అరే ఇది ఏకలవ్య స్కూల్స్ ఇక్కడ మేము టీఆర్ఎస్ వచ్చినాక అడిగింది కాదు, ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, మీరు బీజేపీ పాలన. ఎందుకు ఏకలవ్య స్కూల్స్ పెడుతున్నారు? ఇప్పుడు ఏంది విద్య వైద్యం ఈ రోజులో ఇంకా దాదాపు ఇప్పుడు 12% గిరిజనులు ఉన్నారు, 18% ఎస్సీలు ఉన్నారు, అంటే 30%
రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించింది. వాళ్ళ 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 ఎడ్యుకేషన్ ఎందుకు పెరుగుతలేదు? 40% 30% ఎందుకు ఉంటుంది? ఏం 70 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది? ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? మేము రాష్ట్రపతులను చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, చాలామంది చాలాసార్లు మాట్లాడే. మీరు వాళ్ళని చేసినంత మాత్రాన ఇక్కడ ఉన్న 30% జనాభా యొక్క అభివృద్ధి జరగాలి, వాళ్ళ విద్యా వైద్యం వాళ్ళ తలరాత మారుతుందా? ఎందుకు 30-40 ఉంటుంది? కనుక మీరు 30% 50% పాపులేషన్ ఏ మండలం ఉంటే ఆ మండలానికి ఒక ఇవ్వండి. నేను నా నియోజకవర్గంలో 11 ఎకరాల వే స్కూల్ తెచ్చిన, చూసుకోండి మీరు ఎక్కడ 11 ఎకరాల వే స్కూల్. నా స్వంత సెపరేట్ యూనివర్సిటీ గురించి కూడా కొట్లాడుతున్నారు, ట్రైబల్ యూనివర్సిటీ. మీ యొక్క వాయిస్ వినిపించారు పార్లమెంట్లో కూడా. అయితే కానీ మీ ద్వారా ఇది ఒకటి కేంద్ర ప్రభుత్వానికి పోవాలి. ఏం లాభం అండి గిరిజన విశ్వవిద్యాలయం అని, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అని కాంటాక్ట్ మధ్యప్రదేశ్లోని కాంటాక్ట్లో పెట్టారు. పెట్టి ఏం చేసిన అలా విచిత్రం, మీరు మన నమ్ముతారో నమ్మరు, అలా గిరిజనులు ఎంతమంది చదువుకోవాలనుకుంటున్నారు మీరు? గిరిజన ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో 7.5% వాళ్లకు రిజర్వేషన్, అదే యూనివర్సిటీ అండి. అదే గిరిజ అంటే ఏమనుకుంటారు పబ్లిక్? ఏమనుకుంటారు వారిని అమ్మ వీళ్ళంతా దేశం వీళ్ళకేనా, ఈ ఎస్సీ ఎస్టీలకే దినిపోవాలా, వీళ్ళకే పథకాల వీళ్ళకే కావాలంటారు. అంటే జనం యొక్క అవగాహన ఆ విధంగా ఉంది. 7.5 రిజర్వేషన్ రండి సార్, మనకి 80-20 ఇవ్వాలి, 80 వాళ్ళకి ఇవ్వాలి, 20 మిగతా కదా. ఎడ్యుకేషన్ ఓ విశ్వవిద్యాలయం పెడితేవి, కోట్ల రూపాయలు ఖర్చు పెడితేవి, కాకతీయ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తే దానివల్ల లాభం ఏంది అని నేను దాని మీద పార్లమెంట్లో మాట్లాడుతూ ములుగులు 365 ఎకరాల ల్యాండ్ ఇచ్చినాం. అది ఈ ప్రాంతానికి తెలంగాణకి రావాలని లేదు సీటు, అది ఇస్తే నేషనల్ వైడ్ ఎవరి గొప్ప అయితే వాడికి రాయాలి. మరి దాన్ని మార్చమంటున్నా నేను. దే ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దే షుడ్ గివ్. వై యూ నేమ్డ్ ఇట్ ఈస్ ఎ ట్రైబల్ యూనివర్సిటీ అండ్ వై యూ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ 7.5% ఈజ్ ఎ షేమ్, షేమ్ఫుల్. ఇది నిజంగానే నార్త్ ఇండియా సౌత్ ఇండియా డిఫరెన్స్ ఉందంటారా పార్లమెంట్లో? ఆ వివక్ష ఉందంటారా? వివక్ష 100 సార్లు ఉంది సార్. రామప్పకు యునెస్కో రావడానికి ఈ వివక్ష అనే పదం నేను చెప్పకపోతే వాడు యునెస్కో ఇవ్వడు మీకు. ఒకటి అడిగిన, దక్షిణ భారతదేశంలో యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి మార్నుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, మీ ఉత్తర భారతదేశంలో ఎన్ని ఉన్నాయి చెప్తారని ప్రశ్నించిన, చెప్పే దమ్ము లేదు వాళ్ళ దగ్గర. ఒక ప్రొఫెసర్ క్వశ్చన్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ నేను అన్నా, నేను బీయింగ్ ఏ ప్రొఫెసర్, డోంట్ ట్రీట్ మీ యాజ్ ఏ పొలిటీషియన్, ఎర్లియర్ ఐ వాజ్ ప్రొఫెసర్, ఇట్ ఈస్ మై డిమాండ్ అండ్ ది మెడా ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ 12th century బై కాకతీయ డైనాస్టీ అండ్ ఇట్ ఈస్ మై ఫార్చ్యూన్ లొకేటెడ్ ఇన్ మై పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఐ హ్యావ్ ఆల్ గడ్స్. వై నాట్ ఐ ఆస్క్, వై యు ఆర్ నాట్ గివింగ్ ది స్టేటస్? వాట్ ఎవర్ ఫిజిబిలిటీస్ యూ వాంట్ ఆర్ వాట్ ఎవర్ రిపోర్ట్ యూ వాంట్ వీఆర్ రెడీ, గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అని అంత చేస్తే చాలా చేసిందండి. వాస్తవానికి మీరు నమ్ముతారో లేరో కానీ పార్లమెంట్లో మీరు రేస్ చేసినటువంటి వాయిస్ 5 సంవత్సరాల ముందు 4 సంవత్సరాల ముందు మొత్తం కూడా ట్రాక్ రికార్డ్ యూట్యూబ్లో ఉందండి. అందరూ కూడా అంటారు మీరు మాట్లాడినటువంటి మాటలు, ఆ రేస్ చేసినటువంటి వాయిస్ గిరిజనుల తరఫున. మీకు ఇంకో నిండు రీజన్ చెప్పాలి, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు ఒక రాజ్యాధికారం, ఒక రాజ్యాంగం ఒక వెసులుబాటు ఇచ్చింది. ఎందుకు? ఈ దేశం రాజులు మహారాజులు పరిపాలించిన సామ్రాజ్యవాదులు కావచ్చు, అందరి మీద వాళ్ళ తల్లిదండ్రులు ఏ ప్రక్రియలో వారికి జన్మనిచ్చారో నా తల్లిదండ్రులు కూడా అదే ప్రక్రియతో నాకు జన్మ. తేడా ఏంటి? మేము ఇచ్చినవును తీసుకున్నాము, మాదిగోడును లంబడోడు చాకలోడు ఏంటని దరిద్రం చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి కదా. ఇప్పుడు ఇంకా అడుక్కునేటువంటి పరిస్థితులైనా ఉంది. మీరు ఇనీషియల్ డేస్లో మీరు బాల్యంలో ఎప్పుడైనా సరే ఇట్లాంటి వివక్ష గురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని కలిసి వేసి గుండెల్ని పిండేసిన సంఘటన అంటే నా అదృష్టం ఏమో కానీ నేను కొంచెం అప్పర్ కమ్యూనిటీస్ వాళ్ళతోనే కొంచెం బాగానే కలిసి ఉండేవాడిని. వాళ్ళు కూడా నన్ను అంటే నిన్ను చూస్తారు, నిన్ను కూడా చూస్తారు వాడు. ఒకసారి ఇప్పుడు ఎక్స్ఎంపి వినోద్, ఆయన నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నా డిగ్రీలో, సెకండ్ ఇయర్లో ఉన్నాడు, ఆయన ఏఎస్ఎఫ్ఐలో ఉన్నాడు, నేను ఎన్ఎస్యులో ఉన్నా కాంగ్రెస్, ఎందుకంటే అప్పుడు కాంగ్రెసే కదా. అయితే ఆయన ఏం చేస్తాడు, 10-20 మందిని వేసుకొని నన్ను కొట్టడానికి వచ్చాడు వినోద్. వచ్చి నన్ను ఇట్లా బట్టి గోడకేసి, నువ్వు లంబడుని, నేను ఒక దొరబిడ్డనయ్యేమో నక్సలైట్ అంటే ఆ భావజాలంలో ఉంటాను నేను, వామపక్ష భావజాలంలో నేను పనిచేస్తే, లెఫ్టిస్ట్ భావజాలం, వామపక్ష లెఫ్టిస్ట్ భావజాలంలో నేను ఉంటే నువ్వు లంబడంలో ఏంది నా అతను పోటీ చేసుడు ఇక్కడ అని నా మీద చేపెట్టాడు మిస్టర్ వినోద్. ఆ రోజున
ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఆ రోజున ఈ ఈ దేశంలో ఉండేటువంటి ఇక్కడ ఉన్న బంజారాలను తెలంగాణలో ఉండే వాళ్ళని 1976లో ట్రైబల్లో కలపకపోతే మేము అరువులం. ఈ దేశానికి స్వతంత్రం రాకముందే గిరిజనులం, కానీ మా దురదృష్టం ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆమె ఏదో పట్టించుకొని మమ్మల ఎస్టీలో కలిపింది కనుక ఆ తండాయిడ్స్ వచ్చేసి ఇక్కడ నేను ఉన్నానయ్యా, ఏం మాట్లాడతానో, ఏం సమాధానం, నాకు నచ్చింది చేస్తాను అని నా ఇష్టం అది. ఎందుకంటే ఆ రోజున అవకాశం ఉంది కనుక మేము వచ్చి చేయగలిగినాం. విద్యార్థి దశలోనే మీ ఉద్యమాలు అక్కడ నుంచే మీ వాయిస్ వినిపించడం స్టార్ట్ అయింది. లేదండి నాయక్ గారు, ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సరూర్నగర్ స్టేడియంలో ఒక సభ జరుగుతుంది. ఆ సభ జరిగినప్పుడు మీరు ఎంతో భావోద్వేగానికి లోనై ఎమోషనల్గా కొన్ని మాటలు అన్నారు. ఇంకా వలసవాదులు ఎక్కడి నుంచో వచ్చారని ఎందుకు మాట్లాడుతున్నారు? మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉన్నాము, ఇన్ని లక్షల మంది మేము ఉన్నాము, మేము తలుచుకుంటే 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేల ఫేట్ మార్చగలం, కానీ మాకు అది అవసరం లేదు, మేము కోరుకుంటున్నాం, ఎందుకు మమ్మల్ని ఇలా చూస్తున్నారు అని భావోద్వేగానికి లోనయ్యారు. లేదండి, ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో 45 నుంచి 45 లక్షలు లంబాడీలే ఉన్నారు ఒకే భాష. దేశ విదేశాల్లో వాళ్ళు అదృష్టం ఏందో కానీ ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఒకే భాష, బంజారా గోర్బోలి భాష మాట్లాడతారు. అది ఆ క్యారెక్టర్ వేరే జాతులు కానీ వేరే కమ్యూనిటీకి ఎక్కడ లేదు. ఇంతమంది ఉండి తెలంగాణను అంటే మనం అహింసాయుతంగా తీసుకొచ్చినటువంటి తెలంగాణలో అల్లర్లు సృష్టించవద్దని వాళ్ళని రిక్వెస్ట్ చేసిన నేను. ఎవడు అన్నంత మాత్రాన మనం మన జీన్ కానీ మనని కానీ ఏమండి, ఇది రాజ్యాంగ రచనా సంఘం నిర్ధారించినటువంటిది. ఈ దేశానికి స్వతంత్రం రాకముందే ఈ దేశంలో ఉండేటువంటి ఈ ఈ బంజారా అనేది ఒకటి ఉంది కదా, లంబాడీలు, బంజారా, లంబాడి, సుగాలి, వీళ్ళందరూ వీళ్ళని రాజ్యాంగ అప్పుడే గుర్తించారు. వీళ్ళు క్రిమినల్ ట్రైబల్స్గా ఆంగ్లేయులు వీళ్ళ రవాణా వ్యవస్థను చూసి వీళ్ళు వినకపోతే ఒక లంబా అంటారు. లంబా అంటే చాలా పొడు, అజన్ బావులు అనేది హైట్ అజన్ బావులు 50 మందిని చంపేసేదట ఇంగ్లీష్ సిపాయిలను. వాళ్ళు వీళ్ళు ఎదురు తిరుగుతున్నారని వీళ్ళని క్రిమినల్ ట్రైబల్స్కి ఒక సర్టిఫికెట్ ఇచ్చి నానా రకాల హింసలకు గురి చేసిన వాళ్ళు బంజారాలు. కానీ అది చరిత్రలో లేదు. వీళ్ళ జీవనం వలస జీవనంతో అంటే సంచార జీవులుగా ఉన్నారు కనుక వాళ్ళు చరిత్రకు రాలేకపోయారు. అందుకోసం నేను చెప్పిన వీళ్ళు మీకంటే ముందే ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే టీవీ చరిత్రలో దీన్ని ముందుకు తీసుకురాలేదు. రాదు. ఎందుకు రాదు? భాషకు లిపి లేదు, సంచార జీవనానికి ముడిపడి ఉంది. ఏ కవి కళాకారుడికి దొరకాలి? అక్కడ కూడా బానిస్తే కదా నువ్వు. ఇప్పుడు ఇంత నేను చేస్తేనే ఇలా రికగ్నైజ్ చేసిన ఎంత ఉన్నది, ఎంత వస్తుంది అనేది ఇంత మీరు ఉన్నారు కనుక తెలుస్తుంది. ఆ రోజున వాళ్ళకు అటువంటి అవకాశం లేదు. ఇక్కడ జరిగింది ఏంటి, ఇది ఒకటి మీరు స్పష్టంగా ఆలోచించాలి. దేశ విదేశాల్లో ఉండేటువంటి ఈ బంజారాలు, ఈ దేశంలో రవాణా మార్గాలు లేవు స్టార్టింగ్లో. ఆ రవాణా మార్గాలను కనిపెట్టుకుంటూ వీళ్ళకు ఒక సొంత లదిని అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర లదిని, ఆ లదినికి కావలసినటువంటి పశువులు అలా అపూర్వమైనటువంటి సంపద, వాటినే దేవతగా పూజిస్తారు, కొని ఆడతారు. వాటిని ఏం చేశారు, వీళ్ళ రవాణా సాధనాలకు వాహకాలుగా వాడుకొని ఒక గోనె సంచి, ఆ గోనె సంచిలో వస్తువులు పెట్టుకొని వస్తు మార్పిడి కానీ సామాను కానీ వేరే ప్రాంతాలకు పోవాలి. అప్పుడు కష్టకాలంలో ఉంది దేశం, కష్టకాలంలో ఉంది. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళకి స్థిర నివాసాలు లేవు, నాగరికతకు దూరమైనరు. ఒక బలమైనటువంటి ఒక సంఘం అంటే కార్వాన్ ట్రేడర్స్గా వీళ్ళు అన్ని సమకూర్చుకొని సామాన్లు ఇస్తూ పోతే ఆ ప్రాంతాల వారిగా వాళ్ళకి ఆ పేర్లు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు సరఫరా చేసే వాళ్ళకు లవన్ బంజారా, ధనియాలు ఇచ్చేసే వరకు ధన్గర్ బంజారా, సుగాలిలు ఏది వ్యవసాయానికి సహాయపడే వరకు సుగాలి, ఇట్లా దాదాపు ఒక 40-50 పేర్లు వచ్చేసినాయి. మరి కావాలని చేసిరా ఏదో పాపం తెలియదు కానీ ఈ పేర్లు బంజారా అనే పదానికి ముందు వచ్చేసినాయి. లవన్ బంజారా, ధన్గర్ బంజారా, బాజీగర్ బంజారా అని వచ్చే వరకు వాళ్ళు రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సెక్రటరీ పంపించారు. కానీ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళు ఈ ధన్గర్ బంజారేంది, ఈ లొల్లెంత మాకేందని వాడు పేర్లు పంపలే. 10 కోట్ల బంజారాలు ఈ రోజుకు ఆ శిక్ష అనుభవిస్తున్నారండి. అది ఎవరికి తెలియదా? వీనికి ఈ దేశ పునాదులలో పునాది రాయలుగా ఒదిగి ఉన్నారండి.
ఎవడికి తెలపాలి ఈ చరిత్ర? మా జాతిలో మా వాళ్ళని ఏమైనా ఉన్నదా? నన్ను చదువుకునే వరకు ఏదో చేసే వరకు ఆ ఉడుకు రక్తం ఇవ్వడానికి ఒక్కనికి ఒక్కడు దొరుకుతలేడు, జాతి లేదు, మతం లేదు, ఇష్టం వచ్చినాడు తిరుగుతున్నాడు. ఏం చరిత్ర ఇది? ఏం చరిత్ర ఇవ్వండి? ఈ దేశ పునాదిలు, ఈ దేశ నిర్మాణంలో పునాదిరాలుగా ఉండే అటువంటి బంజారాలు ఈయన చరిత్రలో లేరు. ఎట్లా కాదంట ఉన్న వాళ్ళని గిరిజనులు కాదని? గిరిజనులు అనడానికి ఏముంటాయి పారామీటర్ ఏంటి? ఏంటి జీన? ఏంటి చెప్పు ఆ జీన్ లేదా? ఒక ప్రాపర్ యార్డ్ స్టిక్, ఒక కొలమానం. నేను చెప్పు 10 కోట్ల జనాభా లేరు ఇవ్వాలా? లేరు కాదు, 190 92 ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలు బంధినాయి. జాతీయ కమిషన్ హైదరాబాద్ ఢిల్లీలో పడి ఉన్నాయి, 7 సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి. మాట్లాడడం ఒకటి, చేయడం ఒకటి. ఇది గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు రాష్ట్రపతులను కాదు పెట్టడం. రాష్ట్రపతులు కానివ్వండి, సంతోషించవలసింది కదా. ఎందుకు వద్దట? రాష్ట్రపతులు అవ్వడం చాలా సంతోషం, కాదనడం. కానీ దానివల్ల మా జీవితాలు ఏం మారుతాయి భయ్? ఇప్పుడు ఎస్సీ కోవిత్ గారిని చేసిండ్రు, ఎస్సీల జీవితాలు ఏం మారింది? వారిని పర్సంటేజ్ పెంచినావా? వాళ్ళ కులాలను రికగ్నైజ్ చేసినావా? వారి జనాభాను ప్రాతిపదికన తీసుకున్నావా? వారి ఎడ్యుకేషన్ మీద ఏమైనా సర్వే జరిగేది? అంటే ప్రెసిడెంట్ క్యాండిడేట్ని మేము ఇలా పెడుతున్నామంటే మాలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటుతున్నామని వాళ్ళు అంటున్నారు. మమ్మల్ని నాశనం చేయడానికి అది ఒక పన్నాగమని నేనంట. ఆ పేరు పెట్టి మమ్మల్ని కాలు రాయడానికే కదా. నీ ఔన్నత్యం ఏమైనా కావాలని భయ్? నాకు రాజ్యాంగం ఇచ్చింది ఏమంటున్నా? నీ ఔన్నత్యంతో పాటు ఆ ఔన్నత్యాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలు రాయకుండా అమలు చేయి, అప్పుడు నువ్వు దేవుడు నాకు. సరిగ్గా మీరు ఆ పాయింట్లో ఇంకొక క్వశ్చన్ అండి. యశ్వంత్ సిన్హా గారు ఒకవైపు, ద్రౌపది గారు ఒకవైపు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అఫ్కోర్స్ పార్టీ పరంగానైతే మీరు ఒక స్టాండ్లో ఉన్నారు నాకు తెలుసు. కేసీఆర్ గారు యశ్వంత్ సిన్హాని సపోర్ట్ చేస్తున్నారు, ఆయన్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు. ఇక్కడ రాజకీయాలు గమ్మత్తుకుంటాయి. ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే అందులో ఉండేటువంటి కార్యకర్త కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మురుము గారు ఉన్నారని, వీరు ఉన్నారని మార్చుకునేటువంటిది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా మురుము గారిని కొంచెం ముందు చెప్పి ఉంటే ఇప్పుడు ఈ ప్రతిపక్ష వాళ్ళు కొంచెం ఆలోచించేవాళ్ళు కదా. ఇది మోసం చేయడం కాకుండా ఏంది? ఇది ఇంకోళ్ళని బదిలీ చేయాలి. రాజకీయాలు ఇట్లా కులాల మతాల మీద ఏదో మేము ఇస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే దాన్ని నేనే అంటున్నా కదా. ఇప్పుడు మీరు రేపు మురుము గారు వస్తే ఈ దేశంలో ఉన్న 5th 6th షెడ్యూల్కి ఆమె అధిపతి. యాక్చువల్గా ఎవరు? గవర్నరు. మరి నేను ఈ 17 లక్షల జనాభాను, నువ్వు రబ్బర్ సంపర్గా స్టాంప్గా ఉంటారా, పెన్ను మీ చేతిలో వచ్చి పెన్ను పెడతారా, సంతకం పెడతారా అని చెప్పాలి కదా ముందు వాళ్ళు. నువ్వు రాష్ట్రపతి పెట్టినప్పుడు అదే రబ్బర్ ముద్ర కదా. ఆహా, నేను రబ్బర్ ముద్రగా ఉండాలి, నేను గిరిజనులు ఈ మార్పులు చెప్తాను, నన్ను ఉన్నోళ్ళు కూడా అంత పార్టీ మార్చి వస్తారా, ఏమవుతారో చూద్దాం అన్ననైతే అనాలి కదా. నువ్వు కోవిడ్ కనబడుతుంది కదా, కోవిడ్ గారు మన ముందు ఏమే వర్గీకరణాన్ని ఒళ్ళు పెడుతున్నారు, సమజాయించాలి చెప్పాలి. ఇవన్నీ నీ ఔన్నత్యాన్ని, నీ ఔన్నత్యాన్ని కొరకు కాదు వాళ్ళు పెట్టింది. రాజకీయ ఎత్తుగడలు ఇది ఒక భాగం. అంత పిచ్చోలు ఎవరు లేదు. స్ట్రాటజీ అంటారు, 100% పొలిటికల్ స్ట్రాటజీ. దీన్ని ఎవ్వడు ఇది కాదు. అరే దేశాన్ని నమ్ముతున్నావు, ఎస్సీస్లో ఉన్న రిజర్వేషన్ను చాపు కింద నీళ్ళ తోలేస్తున్నావు, ఎవడమ్మనడే నీ అబ్బ సొమ్మ ఇది. ఈ దేశంలో ఉండేటువంటి 100 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే రిజర్వేషన్ ఎవడియాలి? ఒక్క రిజర్వేషన్ ఇస్తావాను? ఇది ధోకేబాజీ కాదు, ఇది అంబానే కాదని ఇవ్వడండి. పార్టీలో కాదు కానీ 8 ఏళ్ళకి ఇది ఎవరికి ఎరకవాడు? ఇలా నీ చుట్టమైండు మనకి మొత్తం రిజర్వేషన్ పోతున్నాయండి. ఈ రిజర్వేషన్లు ఎవడు బాధ్యుడు అంటున్నా నేను. నువ్వు ఇచ్చింది కాదు కదా, రాజ్యాంగం ఇచ్చిపోయింది. ఆ రాజ్యాంగం ఏం మనిషి? అసలు ఆది మానవులు, ఆదివాసులు, ఆ మూలవాసులు, ఆది మూలవాసులు అయినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని, అరే నీకు ఇల్లు కట్టుకుని ఎవరు నడిపిండు? అసలు తేనె అంటే నీకే వెరక, అసలు నీకు ఛత్రి అంటే నీకే వెరక. ఆది మానవుడు చూసి నువ్వు సంస్కృతి సంస్కారం నేర్చుకొని వానికి సంస్కృతి సంస్కారం లేకుండా వానికి ఉండే రిజర్వేషన్ తీసేస్తే వానికి విని పెడితే మాకేందండి? ఉనికికే ఉనికికే ప్రమాదం అయిపోయింది. ఎంతమంది పర్సంటేజ్ ఎంత తెలుసా మీకు? తెలంగాణలో, ఆంధ్రాలో నా సర్వే ప్రకారంగా 247,000 గుడంబ కేసులు ఉన్నాయి. ఆ గుడంబను కుటీర పరిశ్రమగా నమ్ముకొని 147,000 మంది యువకులు 30 నుంచి 35 ఏళ్ళ చనిపోయారు. ఇక్కడ ములుగు దగ్గర జంగాలపల్లి ఉన్నది, ఇద్దరు ముగ్గురు మొగోలు తప్ప ఎవరు లేడు. ఎందుకైతే అది ఈ డేటా కాదా? ఇదంతా లేదా? కాదండి, ఈ సర్వేలు ఎందుకు చేయరు మీరు? సంవత్సరానికి ఈ ఒక తెగ ఒకసారి ఎవరైనా కానీ, గిరిజన తెగ కానీ ఏ తెగ కానీ, వాడు పోయినాక మళ్ళీ ఆ తెగను మనం సృష్టించలేము. అవుతుందా? ఒకసారి ఒక మానవ తెగ పోయినాక, ఏదో ఒకటి పోయినాక, సపోజ్ చిలుక, రామచిలుకలు ఉన్నాయి, ఆ జాతి
అంతరించి పోయినాక మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇట్లనే తెగలు ఇప్పుడు అండమాన్ నికోబార్లో ఇద్దరే ఉన్నారు ఒక తెగకు సంబంధించిన మహిళలు. వాళ్ళు రేపు ఎల్లుండి పోతే ఆ తెగను మనం చేయలేము. నువ్వు అటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్గా కొంతమందిని పెట్టి వాళ్ళని ఎడ్యుకేషను మెయిన్ విద్య అయ్యి మురుగు గారు ఇట్లనే కరెంట్ లేదట నిన్న చెప్తున్నారు. అదంతా ఎంత నిజం నాకు తెలియదు కానీ వాళ్ళ ఊర్లోనే కరెంట్ లేదు. వీళ్ళు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు సార్. మరి మీరు 2017లో మెంబర్ స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో ఉన్నారు కదా, ఆ సమయంలో ఏమైనా మీరు ఒక స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందా? ఒక స్టెప్ ఏం సార్, అప్పుడు నేను లేదే మీటింగ్ పెట్టకపోయేది. మా చైర్మన్ సార్ నీ అయ్యాక చూడాలి పాపం బీజేపీ అయినా అట్లానే. ఒకసారి ఏం చేయాలి, బాక్రానంగల్ డ్యామ్ పంజాబ్లో ఆడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో పోయి కూర్చున్న తర్వాత ఆ లిస్టు చూస్తే అందులో ఎస్టీలకు రిజర్వేషన్ లేదు. ఆ రాష్ట్రంలో పంజాబ్లో ఎస్టీలకు రిజర్వేషన్ లేదు. నేను అడిగిన మిస్టర్ సెక్రటరీ వెదర్ ఇట్ ఈస్ నాట్ మై ఫాల్ట్, ఐ గాన్ త్రూ ఆల్ ది పేపర్స్ బట్ ఐ డింట్ ఫైండ్ ది రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అన్న. ఆయన ఏమంటాడు కొంచెం గట్టిగా అన్నాడు, నోనో సార్ దెర్ ఇస్ నో ట్రైబ్స్ ఇన్ తెలంగాణ ఇన్ పంజాబ్ అన్న. పంజాబ్ ఇట్స్ ఓకే, బట్ వాట్ అబౌట్ బాక్రానంగల్ డ్యామ్ అన్న? ఎస్ సార్, బాక్రానంగల్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ అండ్ ది ఫండ్స్ ఆల్సో నాట్ ఫ్రమ్ యువర్ యు షేర్ సంథింగ్ లైక్ అదర్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. వెన్ ది ప్రాజెక్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, వై యు ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఫైర్ రిజర్వేషన్? వాడు ఏదో అనబోయాడు అంటే ఏదో కన్విన్స్ అవుతుంది. మిస్టర్ చైర్మన్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ రేజ్ దిస్ ఇష్యూ ఇన్ ద పార్లమెంట్ అండ్ ఐ రికమెండ్ ఫర్ అట్రాసిటీ కేసు అగెన్స్ట్ దిస్ జెంటిల్ మ్యాన్ అన్న. ఏమన్నది వాడు కింద మెల్లగా జరిగి కింద కుప్పగూలేటైట్ అయితే అందరు పట్టుకో. ఎందుకు చేయలేదు సార్? అట్లా మీరు విచిత్రం చాలా చేసినారు. నాకు మళ్ళా 3 నెలల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నదే చూసుకోండి. అట్లా చేసిన సార్, మ్యాక్సిమం చేసిన. అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా సభలో కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా బాగా మాట్లాడారు అండ్ అక్కడ మీరు ఇచ్చినటువంటి స్పీచ్ చాలామందిని కదిలించి వేసింది. ఎందుకంటే మనం తెలంగాణ ఆ విధంగా కష్టపడడం తెచ్చుకున్నాం, వాళ్ళకు కూడా కొంచెం ఒక మెసేజ్ ఇవ్వాలని. నా స్టూడెంట్ ఉండే శ్రీధర్ అని, పాపం వాళ్ళు ఇప్పటికీ అదే ఇది ఉంది. రమ్మంటే వెళ్ళాను నేను, వెళ్ళాక మంచి హానర్ చేసిన ఆ పిల్లలు అంతా మన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఆడ ఆ తెలంగాణ వంటకాలు తెలంగాణ ఆటపాటలను చూసి అసలు మన పిల్లల కంటే వాళ్ళ పిల్లలు ఎంత ట్రైనింగ్ ఎంత బాగా ఇది చేసారు. అందుకోసం వాళ్ళని అప్రిషియేట్ చేయక తప్పలేదు. నేను కొంత బాగా అనిపించింది. ఉండాలి, అటువంటి జరగాలి కదా. దేశ విదేశాల్లో కూడా ఈ భారతదేశం ఈ అందులో ఈ తెలుగు బిడ్డల ఒక పౌరుషం ఆటపాట కనబడతా అంటే సంతోషం ఏముందండి లైఫ్లో? ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇంటికి పోయేదాకా కూడా నమ్మకం లేదు కానీ ఎందుకో మరి ఈ దేశంలో ఎందుకు జరుగుతున్నాయి ఇంత ఈ రకమైనటువంటి హింసలు, ఈ రకమైనటువంటి చాలా ఎందుకో ఒకసారి బాధ అనిపిస్తుంది సార్. 2019 వరకు బాగుంది, 2019లో మీకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని కొద్దిపాటి అలక గురయ్యారు అండ్ ఆఫ్ కోర్స్ బాధ కూడా వేసింది. మీరు టీవీ మాధ్యమాల్లో కూడా న్యూస్లలో కూడా వచ్చినాయి. సో మీకు కేసీఆర్ గారికి గ్యాప్ వచ్చిందనేటువంటి మాటలు కొంతమంది ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ ద్వారా ఇలా జరిగిందని చెప్పి చాలామంది అంటారు. కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఎవరో చెప్తే ఏదో చేస్తారనేది నేను నమ్మా. సరే వారికి ఒక దృష్టి ఉంటుంది, మనకు అందరికీ తెలుసు. ఏ మంత్రులు ఏ ఎమ్మెల్యేలు పోతే ఎవరైనా టికెట్ కట్ చేయడమో టికెట్ ఇవ్వమంటే ఇవ్వడమో అది కళ టీఆర్ఎస్ పార్టీ. నేను అసలు నమ్మలేదు కూడా, కానీ బాధపడిన మాట వాస్తవం. నేను ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, మాకు ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీలో ప్రొఫెసరే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి పిహెచ్డి నేనే తీసుకున్నాను. జాతీయ సేవా పథకం ద్వారా నాకు 9 అవార్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి, వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి కాదు. విద్యార్థులకు ఉద్యమాల్లో 150,000-170,000 నా శాలరీ. ఇంత శాలరీ కట్టు ఉండేది, 40 మందిని ఒకటేసారి ఇడిపించేది. ఎందుకంటే ఒక 150,000 రూపాయలు అంటే ఎంతమంది ఇడిపించాలండి, ఇడిపించేది. నా కార్లో ఒక 4-5 ఏది నంబర్ల షూస్ అని చెప్పులు టీషర్ట్స్ నా శాలరీ అంతా అందులోనే ఉండేది. అందుకనే బహుశా అప్పట్లో మిమ్మల్ని జామీన్ సీతారాం. ఆ పిల్లల్ని అట్లా కాపాడినామండి. అయితే ఒకసారి జడ్జి గారు అడుగుతున్నారు, ఏమండి మీరు ఊరికే ఇవే ఇదేనా, చదువులేదా, పని లేదా, మీరు మీ మీద నేను యాక్షన్ తీసుకుంటానేదో అన్నాడు. సార్ నేను ఏమన్నా పాకిస్తాన్లకో టెర్రరిస్ట్కి ఇస్తే నేను తీసుకున్నా మీద. అయితే అట్లా అనవద్దట మనం,
అట్లా మాకే వెనుక ఉన్న అడ్వకేట్ గుంజుతున్నాడు, ఏం మాట్లాడదు. అరే నన్ను అడుగుతున్నాడా, నేనేమన్నా సార్, నేనేమన్నా విప్లవకారులకు ఎవరైనా చేస్తే నేను వేయండి. ఉద్యమం తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డగా నేను అడుగుతున్నా సార్ అంటే పాపం ఆయన కూడా తర్వాత నవ్వి ఊరుకున్నాడు. కానీ జడ్జ్ ఏమనలేదు. అంత ఉండి నా పేరే జామిన్ సీతారాం నాయక్. బాధ ఎందుకు అనిపించదండి? ఇప్పుడు పార్లమెంట్లో ఒక గళం వినిపించి, ఒక జాతి కాదు కదా, వాయిస్ కదా, బాగా అనిపించేది నాకు. కానీ ఏముంటుందంటే రాజకీయాల్లో కొన్ని సమీకరణలు అవి ఉన్నాయి. నాయక్ గారు అయితే అది ఇది కూడా చెప్పిండే వారు, సీతారాం నాయక్ని ఎమ్మెల్యే ఎన్నికలు అప్పుడేమో సీతారాం నాయక్ను 5 లక్షల ఓట్లతో మీరు గెలిపించి పంపించమన్నారు. ఆ తర్వాత మన లేదు సీతారాం నాయక్ అభిమానులు ఎవరు బాధపడవద్దు, ఇదో సమీకరణలో నేను ఇచ్చిన ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతాం. 2014లో బలరాం నాయక్ గారి మీద గెలిచి, అప్పట్లో మినిస్టర్ ఆయన, ఆయన మీద గెలవటం అది రికార్డ్. అసలు నేను గెలవను అనేది మా సార్కు తెలుసు, అందరికీ తెలుసు అది. ఎందుకంటే అది గేట్వే ఆఫ్ ఆంధ్ర, ఇల్లందు మణుగు అవన్నీ గేట్వే ఆఫ్ ఆంధ్ర అది. కానీ అదృష్టం ఏంటంటే ఆ కేసీఆర్ గారిని చూసి అప్పుడు ఓటేసాను. అందులో నేను ఎన్ఎస్ఎస్లో నాకు కొద్దిగా ఉండే. అయితే ఎందుకు ఆ ఎన్ఎస్ఎస్ మాట అయితేనంటే భద్రాచలంలో అక్కడ నిలబడ్డటువంటి ఆదివాసీ బిడ్డకు 13,000 వెళ్తే నాకు 19,000 వచ్చినాయి ఆడ ఓట్లు తరచుగా పోయేది. అంటే అదంతా కాదు కానీ ఆ కేసీఆర్ మహిమ ప్రభంజనం అట్లా ఉండే. ఇంకో గొప్ప విచిత్రం, అట్లా 7 గురిట్లో టీఆర్ఎస్లు ఇద్దరే గెలిచిండ్రు ఎమ్మెల్యేలు. ఆడ నేను గెలిచిన 5 ఎమ్మెల్యేలు ఓడిపోయారు మా వాళ్ళు. 5 ఇద్దరు గెలిచిన 2019లో మీరు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, కొద్దిపాటి బాధ అయితే ఉంది కానీ కేసీఆర్ గారికి తెలుసు ఏ సమయంలో మన సీతారాం నాయక్ గారిని ఎలా వాడాలి, ఇప్పటి పార్టీ పరంగా కావచ్చు కార్యక్రమాల్లో. ఇప్పటికీ 3 ఏళ్ళు దాటింది, నాకైతే పరిమిత నమ్మకం ఉంది. చాలామంది చాలా ఊహాగానాలు పార్టీ మారుస్తాను ఇవి కామన్గా వస్తుంటాయి సార్. మధ్యలో మీరు అన్నారు పార్టీ మారుతున్నారు అన్న మాట ఎక్కడి నుంచో నాకు తెలియదు, కానీ మీడియా సృష్టించినటువంటి ఈ మాట ఇది, నేనైతే ఎటు పోవట్లేదు. రేవంత్ రెడ్డిని బాగా కోపడ్డాం, ఈ ఎస్సీస్టులను పట్టుకొని ఆటలు ఆడవద్దు, వాళ్ళ జీవితాలతోటి బేకముడు అక్కడ మీరు అమ్ముడు పోతారు, మీటు అన్నీ మీకు ఉంటాయి, మాకేం దగ్గర. ఇద్దరు ఎంపీలు నాతో ఉన్నారు, నాతో టచ్లో ఉన్నారు, ఉదయం ఎంపీలు అనే వరకు ఆటోమేటిక్గా మా మీద పడుతుంది కదా. అది ఎవరు చెప్పి అనిపించరా వాడన్నాడా ఎందుకు మాకు తెలియదు, కానీ బాగా కోపడ్డాం మేము. మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి తెల్లారి చెప్పాలంటే మీరు చాలా ఫైర్ అయ్యారు. ఆయన్ని మీరు దళిత ద్రోహి అన్నారు, చాలా మాటలు అన్నారు. దళిత ద్రోహే కాదు సార్, వాళ్ళు ఏం చేస్తున్నారని ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ రాజ్యంలో ఈ దేశంలో వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు 3 పార్టీలు 4 పార్టీలు ఉన్నాయి, ఎందులో దళితులు ఎస్సీఎస్లు ఉన్నాయి, ఈ ఫిగర్లు ఎందుకు కనబడవు చెప్పమనండి. అవి మాట్లాడతాం కనుకనే మా లాంటి వాళ్ళను ఏ పార్టీ అయినా అరే వీడు ఇక్కడ అంటే అడరేపు అక్కడికి వస్తే ఏం మాట్లాడతారని అనుకున్నారేమో ఎక్కడేమో, కానీ మన నేచర్ అది కాదు కదా. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎవరి విలువ వానికి ఉండాలి, ఎవడి వాయిస్ వాడు మాట్లాడితేనే పార్టీ గట్టిగా ఉంటుంది. పార్టీ గట్టిగా ఉండడానికి కూడా నా 50 లక్షల జనాభా నువ్వు పెత్తనం చేస్తానంటే వాడు వస్తాడని ఏమిటి, మంచి వచ్చాడో నన్నే చూస్తారు కదా వాళ్ళు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీరు ఒక మాట అనటానికి అన్న మాట మీద నిలబడటానికి వెనుకాడలేదు. రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరు ఏమన్నారంటే అసలు ఆయనకు ఉన్నటువంటి ఒక దృక్పథం ఏంటంటే తెలంగాణ రాకూడదు అన్న దీంతో ఆయన పనిచేశారని చెప్పి మీరు గట్టిగా మాట్లాడారు. అప్పట్లో మాట్లాడిన వ్యక్తిలో మీరు ప్రథమం. ఆయన ఉంటే తెలంగాణ రాదు. ఇవాళ ఆయన ఏది వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని బిడ్డ తిరుగుతుంది కదా, అంటే వాళ్ళకు కూడా కొంత నైతికత ఉండాలి. ఇప్పుడు మీరు ఆ రోజున వద్దని తెలంగాణ రాష్ట్రమే వద్దని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాకు రాజ్యాధికారం కావాలని వస్తే ప్రజలు ఎట్లా, నేను ఒక పొలిటికల్గా మాట్లాడతలేను. ఒక రోజు అనాలిసిస్ చేస్తా కనుక మాట్లాడతా కనుక అనుకుంటా, ఏం లాజిక్స్ మీ. అంటే షర్మిల గారు ఆయన ఏమంటున్నారు, నేను ఇక్కడ కోడలిని, తెలంగాణ కోడలిని నేను. నేను అంటే ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఓటు వేయచ్చు కదా, ఇక్కడ ఇల్లు కట్టుకో, ఇక్కడ ఉండొచ్చు, ఎవడు ఏమనేది లేదు. కానీ నువ్వు ఒకసారి ఒక ప్రజా జీవితంకి వచ్చేటప్పుడు నీ చరిత్రాన్ని నేను మొత్తం చదువుతారు సార్, నేను మొత్తం చదవరు అప్పుడు చదువుతారు ఎవరు ఏంది. ఆ రోజున పాదయాత్రలు చేసిన వద్దని, ఆ రోజున పోయి అన్న అక్కడ పడుతున్నాడు కదా ఏ నిహార దీక్ష చేసి తెలంగాణ వద్దని ఆ ప్రజలు ఉట్టిగానే మర్చిపోతారా, మేము ఎందుకు మాట్లాడకూడదు, ఉన్నది త్యాగం చేసి ఉన్నాం సార్. కేసీఆర్ గారి నాయకత్వం ఆ రోజున వృత్తాభక్తిగా నా వంతు నా ఉద్యమంలో నా పాత్ర ఉంది. ఎవడు కాదంటాడు వాడు రాజకీయ పదవులు రాకపోవచ్చు కానీ తెలంగాణ ఏది కరుడు కట్టిన ఉగ్రవాదులు అంటే మేమే. ఆ రోజున ఎవడండి చెప్పండి, ఎవడబోయి ఖమ్మం పోయే ధైర్యం ఉండే నా ఎవరికైనా, ఆదిలాబాద్ పోయేది ఎక్కడ ఏమి ఏముండే మా దగ్గర, ఎట్లా తిరిగినాం, ఎట్లా పిల్లల్ని మోటివేట్ చేసి వాడు చచ్చిపోతే ఈ చేతుల మీద మోస్తే కళ్ళకు నీళ్ళే చచ్చిపోయేది. వాడు ఏమనేది సార్,
ఏం రాకున్నా సార్ సార్ మా వాళ్ళకు కూడా నౌకరీ ఇవ్వకండి, తెలంగాణ వచ్చేదాకా మీరు ఇట్లనే పట్టాడా అనేది వాళ్ళు. ఆదివాసీలకి లంబాడాలకి మధ్యలో గొడవ పెట్టడానికి ఉత్తమ్ స్కెచ్ అని మీరు అన్నారు. పెట్టాల్సి వచ్చింది అంటే కుహన మేధావులు కొంతమంది ఉన్నారు ఇప్పటికీ, వాళ్ళని కుహన మేధావులు అంటారు. వాళ్ళ భర్త కూడా పడతాయి ఎప్పుడైనా వీలైతే. ఎందుకు మా మధ్య అరే ఈ దేశాన్ని 2-1-2% లేనటువంటి తిరిగిపోతున్నాడు తాగిపోతున్నాడు వాణింబడి పడక ఎదుగుతున్నా మా కమ్యూనిటీలో వివాదాలు ఉండడం పక్కా సార్. ఎదుగుతున్నటువంటి జాతులలో ఈర్ష ఉంటుంది, మా దాంట్లో కొట్టాలు ఉంటాయి. మేము చేస్తాం. నువ్వు నిజంగా ప్రతి కుటుంబంలో ఉన్నట్టే ప్రతి దీంట్లో కాదండి, నువ్వు నిజమైనటువంటి వ్యక్తి ఉంటే కూర్చోబెట్టి మాట్లాడు. ఇప్పుడు ఏమంటారు, రిజర్వేషన్ కొందరే తినిపోతా, మరి ఈ దేశాన్ని కొందరు ఎందుకు పాలిస్తాను ఇప్పటికీ? మీరు అన్నారు 1-2% 50% సీట్లు ఎందుకు తీసుకుంటున్నారు? అవును మరి ఉండలే ఉంటాను. ఒకసారి రెడ్డి 70 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే అయినరు అనడం కాదు కదా, అనిపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏదో చేస్తే మనం మాట్లాడవలసి వస్తుంది. అయినా మనం మాట్లాడిన ఎవడు ఒప్పుకోవడది కాదు. ఎందుకు కాదంటే ఇంకా ఈ దేశంలో అటువంటి ప్రజాస్వామ్యం రాలేదు. ఎట్లా వచ్చిందంటే చెప్పండి. కుటుంబ పరిపాలన మీద మీ యొక్క కమెంట్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటారు కుటుంబ పరిపాలన గురించి ఒకవేళ కాంగ్రెస్ గురించి ఒకవేళ కేసీఆర్ ఆ మాట అంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని, హరీష్ రావు గారిని వీళ్ళందరినీ చూపించి మాట్లాడండి అంటారు. సో మీ యొక్క కమెంట్ ఏమంటారు? వాటిని రాజకీయాలు సార్, అవి రాజకీయాల్లో నేను పెడతా. నా కొడుకు డాక్టర్ అయితే కొడుకు పిల్లలు డాక్టర్లే అవుతున్నారు, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు అవుతారు, అడ్వకేట్ల పిల్లలు అడ్వకేట్. ఈ రాజకీయాలు ఉన్నవాళ్ళు సహజంగా వాళ్ళు రావాలి, దీన్ని నడపాలి, చూస్తానని అంటారు. అది మనం అనుకుంటే అయ్యేది కాదు కదా. ప్రజలు ఎందుకు సహకరిస్తున్నారు? ప్రజలు ఎందుకు సహకరిస్తున్నారు? సోనియా గాంధీ కుటుంబాన్ని, ఇందిరాగాంధీ కుటుంబాన్ని నేను ఎందుకు సహకరిస్తున్నారు? ఇప్పుడు బీజేపీ మోడీకి లేకపోవచ్చు పిల్లలు, మిగతా పిల్లలు అంతా వస్తారు కదా. ఇవన్నీ చెప్పుకోవడానికి అక్కడికి వస్తాయి. ఇవి ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు అంటున్నా నేను. నా కుటుంబ పాలన మీద నీకు ఇష్టం లేనప్పుడు ఓటు ఎందుకు ఇస్తున్నారండి? ప్రజల్లో మార్పు రానంత వరకు ఈ ప్రజాస్వామ్యాన్ని మనం మార్చలేము. ఇంకొక విషయం సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పీసీసీ బాగుందా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత బాధ్యతలు నూతన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారని వాళ్ళు అంటున్నారు. సో మీ యొక్క కమెంట్ ఏంటి? ఎందుకంటే పార్టీ కాకపోయినప్పటికీ అనాలిసిస్ చేస్తుంటారు కాబట్టి కొత్తగా కాంగ్రెస్కి ఏమైనా బలం పెరిగిందంటారా? ఇప్పుడు 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ బీజేపీ, అందులో 75 సంవత్సరాల్లో ఇక్కడ లేదు బీజేపీ. బీజేపీ మొన్న మొన్న కొత్త వచ్చి వాస్తవానికి ప్రజాస్వామ్యం లోపల సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటుంది. అయితే ఇలా స్వేచ్ఛ డెమోక్రసీ ఉండేవాళ్ళు ఏదైనా ఇస్తే పనిచేసినందుకు ఇవ్వాలి అదేదని ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు కూడా ఒక అప్పుడు సోనియా గాంధీ గారు ఆమె కొంత సాక్రిఫైస్ చేసింది, ప్రధానమంత్రి కావాలంటే ఆమె కావచ్చు కొడుకును కావచ్చు, అది కూడా గమని. ఒకవేళ అవ్వాలనుకుంటే రాహుల్ గాంధీ గారు అప్పుడే కొడుకుని చేయవచ్చు, వాళ్ళు చేయవచ్చు. సార్ జాతీయ పార్టీలకు సంబంధించి దాంట్లో కొంత కాంగ్రెస్ పార్టీకి వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఏదో దురదృష్టవశాత్తు సరిగ్గా జరుగుతలేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఏముండదండి, బీజేపీ దగ్గర ఎగురితే కాంగ్రెస్ వద్దకు ఎగురుతాము. వీళ్ళు ఎంత ఎగిరినా కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి పాలన, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఇంటికి ఒక 10 పథకాలు పోతున్నాయి. ఎందుకు మేము వారిని కాదని కానీ బయట చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి సభలకు, ఇటువైపు బండి సంజయ్ గారి సభలకు మొత్తం తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. రేపు పొద్దున ఈ వచ్చేటువంటి జనాలు ఓట్ల రూపంలో వస్తే అధికారం దక్కదు అనేటువంటి భయం ఏమన్నా టీఆర్ఎస్కి ఉందంటారా? ఎట్లా వస్తారో పబ్లిక్ నాకు తెలుసు. మీటింగ్లకు పబ్లిక్ ఎట్లా వస్తారనేది మీకు తెలుసు నాకు. జన సమీకరణ ఇది దీంతో అయ్యేది కాదు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఓటర్ మనసులో రావాలి. ఎందుకు వస్తుంది? నీకు 120 లక్ష రూపాయలు నీ బిడ్డ పెండ్లికి ఇస్తే, నీకు 200 రూపాయలు ఇస్తే 2000 రూపాయలు నీకు రోజు గోళీలు వేసుకునే దానికి కొంత చేస్తూ పోతే సమ్మర్లో ఎక్కడైనా నీళ్లు కనబడ్డాయి, బ్రహ్మాండమైనటువంటి మన నీళ్లను మనం కొంత పొదు చేసుకుంటూ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా చేసినప్పుడు ఎందుకు ఆదరిస్తే? కాంగ్రెస్ నలుగురు కూర్చో. ఇప్పుడు నేను ఏం చేసిందండి, ఆయన ఏదో మాట అంటే జగ్గారెడ్డి అనే అతను దాంట్లోనే పెద్ద సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటే లేచిపోయేదాకా నమ్మకం లేదు, ఎవరు ఎక్కడ కొట్టుకుంటారో తెలియదు. ప్రజలు ఒక అనమ్మకం కొంత ఉన్నది కనుక ముందు దాన్ని సరి చేసుకొని వాళ్ళు వాళ్ళ పార్టీ బాగుండాలంటే ముందు ఏదైతే డిసిప్లిన్ ఉందో ఆ డిసిప్లిన్గా ఉన్న తర్వాత కేసీఆర్ తప్పులు చేస్తానని తెలిసిదనుకో ప్రజలు మేము ఏం చేసినా ఓటేయారండి. కానీ అటువంటిది కేసీఆర్ చేసే వ్యక్తి కాదు. ఆయన వారి దగ్గర ఉండే అటువంటి ఆ నమ్మకం కాన్ఫిడెన్స్ ఉండే మూడోసారి కూడా టీఆర్ఎస్ వస్తుంది. మేము సీతారాం నాయక్ గారు రాబోయేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు
గెలుస్తుందని మీ అభిప్రాయం? అంటే దీని మీద కొన్ని సర్వేలు జరుగుతాయి. పీకే గారు కూడా కేసీఆర్ గారికి సీట్లే రావని కొందరు, 30 వస్తాయని కొందరు, 50 మారుస్తారని కొంత. కానీ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దేనికది? ఎందుకంటే తెలంగాణ అసలు రాలేదా, రాదనుకున్నాం. తెలంగాణ కొరకు చాలామంది అమ్ముడుపోయారు. కొన్నవాళ్ళు ఉన్నారు, సంపాదించిన వాళ్ళు, అమ్ముడుపోయిన వాళ్ళు. కానీ కేసీఆర్ అనేటువంటి నాయకుడు అట్లా కాలే. ఆయన ప్రాణత్యాగాల వరకు పోయి తెలంగాణ తెచ్చిన దాంట్లో ఆయనే తెలంగాణ గాంధీగా ఎట్లనే అభివర్ణి, ఎవడు ఎంత ఎవ్వరు చెప్పినా అభివర్ణించారు. తెలంగాణ జాతి జాతి టెలిస్కోప్ అని అంటారు కదా, అటువంటిది ఉంది. ఆయన ఏ యాంగిల్లో పెట్టి ఎవరిని ఎట్లా చూసి ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలవాడు, ఎవరిని ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇంకేం చేస్తే ఉంటుంది అనే దాంట్లో ఉన్నాడు. కనుక నాకు అదే 100 సీట్లు పోయినటువంటి 100 సీట్లు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి సీట్లు 100% వస్తాయి. మధ్యకాలంలో కేసీఆర్ గారు మీరు కాన్వర్జేషన్లో ఉన్నారా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం కూడా పదే పదే విసిగించాం పోవు. ఏమని సంబోధిస్తారు సార్ మిమ్మల్ని? నాయక్ గారు అంటారు, నాయక్ సాబ్ అంటారా? నాయక్ అంటారు, నాయక్ అంటారు. మంచి భోజనాలు ఇంటికి, నా కొడుకు మ్యారేజ్కి వచ్చిండు, పెళ్లికి వచ్చిండు, మేము కుటుంబాన్ని పెట్టి భోజనం పెట్టిండు. నాయక్ సాబ్, నాయక్ సాబ్, నాయక్ అంటారు. నాయక్ గారు, నాయక్ అంటారు. మంచి అదేం లేదండి, మంచిగానే ఉంటాడు. కానీ ఇక వారికి ఉన్న బిజీతోనే ఇప్పుడు పోయి ఏమా వాళ్ళని ఏం విసిగిస్తాం, ఏం మాట్లాడతాం, ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ వచ్చినా కనబడితే బాగున్నావు నాయక్ సార్. ప్లీనరీ మీటింగ్లో కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాం. అంటే మాకు అవకాశాలు రాలే. కేసీఆర్ గారికి, నాయక్ గారికి గ్యాప్ ఏమైనా వచ్చిందా? ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అతని స్థాయి అట్లా ఉంటేనేమో నేను చెప్పింది వినలేదు ఏదో అని గ్యాప్ ఉంటుంది. అట్లా కాదు కదా, మనం ఆయనకు ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, రాముల నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు, దాని తర్వాత సీతారాం నాయక్ గారు, సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇమడలేకపోతున్నారా మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో, లేకపోతే అక్కడ ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చేస్తున్నారా? అట్లా అనుకుంటే 3 ఏళ్ల కిందనే వెళ్ళిపోవాలి కదా, కనీసం 3 ఏళ్ల తర్వాతనే వెళ్ళిపోవాలి. నాకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు పార్టీలో. నాకు నాకుండే గౌరవం నాకుంది. అధికారులు ఉన్నా, ఎవరున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా, నేను ఫోన్ చేస్తే నాకు ఒక ఆచార్యునిగా, ప్రొఫెసర్కి ఎంత గౌరవం ఉండాలి అంతే ఉంది, ఎక్స్ఎంపీకి ఎంత ఉండాలి అంతే ఉంది. అండ్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యేల తరఫు నుంచి కూడా మీకు పెద్దగా ఆ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఆ తోడ్పాటు దొరకలేదని? తప్పది. ఒక్క ములుగు చందులాల్ గారు మంత్రిగా ఉండే కదా, ఆయన హెల్త్ కొంత ప్రాబ్లం అయింది. అయితే బహుశా వాళ్ళలో కూడా వాళ్ళ వంశస్థులు రావాలని చూస్తారు కదా, అందుకోసం నన్ను కొంచెం సైడ్ ట్రాక్లో అంతగా పెద్దగా పిలిచి ప్రోగ్రామ్లలో ఇంపార్టెంట్ అంటే ఎంపీని పిలవాలి. ప్రోటోకాల్ పిలువరు, పిలవకుండా కొంత ఎంపీలు కూడా బోర్ చెప్తి కదండి. ఎంపీ లేకుండా నియోజకవర్గానికి అంతగా సంబంధాలు ఉండవు. కానీ నాకు అక్కడ ఉన్న వేరే వాళ్ళు, అప్పుడు ప్రతి సుదర్శన్ రెడ్డి ఆయన ఎంపీయే కాదు, ఎమ్మెల్యేనే కాదు, మరి భద్రాచలం మా ఎమ్మెల్యే కాదు అప్పుడు, అన్నీ నేను బ్రహ్మాండంగా ఇది చేసి నాకు పాపం వాళ్ళందరూ సహకరించారు. నాకు ఎవరు నా గురించి వద్దని కానీ ఇట్లా ఉందని కానీ నా మీద కంప్లైంట్ లేదండి. 6 విద్యార్థి దశ రోజు ఈరోజు వరకు అభినందనలే తప్ప అప్పలే తెల్ల అభిదలు లేవు. చాలామంది ఏమంటున్నారంటే నెక్స్ట్ ములుగు ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడొచ్చా, లేకపోతే కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? వారు అన్న మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఆయన సీట్ ఆయనకు ఉన్నదన్నాడు. అంటే రాజకీయంలో నా సీట్ నాకుంది, అది ఎమ్మెల్యేగా ఉందా ఎంపీగా ఉందా నేను చెప్పలేను. ఆయన వారు ఏం చెప్తే అదే కదా, మనం అనుకున్నది మా పార్టీలో కానీ కేసీఆర్ గారి దగ్గర అట్లా నడవదు అని చెప్తే కదా, ఒక టెలిస్కోప్ అన్నీ పెట్టి చూసి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందో అట్లా నిర్ధారించుకుంటారు. అందుకోసం ఎమ్మెల్యే ఏది ఎట్లాంటి బాధ్యత ఇచ్చినా కానీ మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? గెలిచే వస్తాయి, అట్లే ఉండదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నేచర్, మనం చేసినటువంటి పనులు మనల్ని తప్పకుండా గెలిపిస్తుంది. లేకపోతే లేకుండా ఉన్నాం కదా, నా మీద ఇంతవరకు ఏం లేదు కదా, ఏం చెప్తారు నా గురించి ఎవరైనా? నాకు అపోజిషన్ నిలబడ్డాడు. ములుగులో ఏం చేయలేని బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంది ములుగులు, నాది ఒక పెద్ద లిస్టే ఉంది. కానీ చివరి ప్రశ్న, ఇంకొకసారి మిమ్మల్ని కలిసి ఈ క్వశ్చన్ మీద ఒక షోనే చేద్దాం అనుకుంటున్నామండి. రిజర్వేషన్ 12% అవసరం లేదు, 3% చాలు గిరిజనులకి అని మీరు అన్నారు. అది ఇస్తే సరిపోతుంది అన్నారు? పెంచితే చాలు అది, ఎందుకంటే 6 ఆల్రెడీ ఉంది కదా. ఇక మాకు 12 అని మళ్ళీ బయట చూసే వాడికి ఏముంటుంది? ఎస్టీలకు ఒకటేసారి 12% రిజర్వేషన్ పెంచాలనేటువంటి ఒకటి ఎవరో తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు. నేను అన్నది ఏంది అట్లా కాదు, 2011 జనాభా లెక్కల ప్రకారంగా, సెన్సెస్ ప్రకారంగా 9.08 రావాలి. అందులో ఆల్రెడీ 6 ఉంది మాకు. సో మాకు రావాల్సింది ఎంత? 3 అనౌన్స్ చేయాలి. కొత్త చాలామంది మీరు అన్నటువంటి ఆ మాటను తీసుకుని చాలామంది ట్రోల్ చేశారు, అసలు ఇలా అంటున్నారు ఏందని అన్నారు ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళు. వాళ్ళకు తెలియదు కనుక ఇక వాళ్ళు అట్లా మాట్లాడితే ఏం చేయాలి?
12% అంటే 2% కొత్త వాళ్ళని పంపారు, కాకి బంజారాను బోయ వాళ్ళని పంపారు. అది కేంద్ర ప్రభుత్వం పరిధి. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, రిజల్యూషన్ చేసి పంపిండు, కలపవలసింది వాళ్ళు. మాకు ఇప్పుడు రావాల్సింది 9.08, కొత్త రాష్ట్రం, రాష్ట్ర విభజననే పొరపాటు చేశారండి. మందిని ఎందుకు అంటారు వీళ్ళు? నాకు వాళ్ళు అసలు దుర్బుద్ధి వాళ్ళ దగ్గర ఉంది. నీ మీద ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉంటే వాళ్ళ జనప్రభుత్వంగా వాళ్ళ రాజ్యాంగంలో ఏమన్నా ఏమని అనలేదుకు రాస్తలేవు, అలా రాస్తలేరు వాళ్ళు. ఎందుకు రిజర్వేషన్ బిల్లో ఉన్న 35 కులాలు ఐజెట్టి కొనసాగితే అన్నప్పుడు జనాభా లెక్కల వాళ్ళ జనాభాను బట్టి రిజర్వేషన్ చేయమని ఎందుకు రాలేదండి? దళిత బంధు పథకం గురించి కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, చాలామంది వేలెత్తి చూపిస్తున్నారు టీఆర్ఎస్ వైపు. అంటే ఒకటిసారి దళిత బంధు అనేది దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, అందులో గిరిజనులకు కూడా భూమి 3 ఎకరాలు మేము తర్వాత ఇస్తామన్నారు. ఇవాళ భూమి 3 ఎకరాల భూమి ఉంటే 3 కోట్లు కావాలి, అట్లా అయిపోయింది పరిస్థితి. సో భూమి కొంత 14,000 ఎకరాలు ఏమో ఇచ్చారు, ఇవ్వలేదని కాదు. కానీ ఇప్పుడు భూమి ఇవ్వలేము కనుక ఒక కుటుంబం ఇబ్బందిలో ఉంటుంది. ఓ 10,000 రూపాయలు డైరెక్ట్గా ఇచ్చినామనుకో, ఆ కుటుంబం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని ఏలిపెట్టి కాలు పెట్టి గుంజుతారు. మరి ఏం చేస్తారు సార్? ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం మీరు డిబేట్స్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అండ్ ఒక వక్తగా కూడా ఒక ఇంటలెక్చువల్గా మీరు ఎదుటి మనిషి నోళ్లు మూయించేస్తున్నారు. అండ్ ఎస్పెషలీ చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే సీతారాం నాయక్ గారు ఉన్నారా, అమ్మో ఈ రోజైతే ప్రిపేర్ అయ్యి రావాలి అన్న దశకి వెళ్ళిపోయారు. మీరు అదే కాదు, మొన్న టీచర్స్ గురించి ఓ జీవో తీసింది మా గవర్నమెంట్. ఏది వాళ్ళు కూడా భూములు ఉంటే ముందే పర్మిషన్ తీసుకోలేదు. అది అది మరి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం చేసేటప్పుడు కొంచెం నేనేమన్నా, ఇప్పుడు టీచర్ అంటే గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పేరు, అంత గొప్ప స్థానం ఉంది. ఏమైనా చాక్ పీస్ డబ్బాలు అమ్మి భూమి కొంటాడా నీకు ఇవ్వడానికి? అధికారులు మీరైనా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారికో మంత్రికో మీరు చూసి చేయాలి. చాలా పవిత్రమైనటువంటి పోస్ట్ అది, బజార్లో పెట్టకండి. ఇలా ఒక టీచర్ వల్లనే నేను ఇంత దూరం వచ్చి ఎంఎస్సీ పిహెచ్డి చేయగలిగిన టీచర్లను వద్దన్నప్పుడు ఎవరికైనా అది కొంచెం ఇదైతుంది. పోతే మనం ఇక్కడ ఐఐటి జరిగేటప్పుడు కూడా చెప్పిన తల్లిదండ్రులకు ఒక మనవి, సమస్యలు ఉంటాయి, సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. కానీ మీరు బజార్లో కూర్చోవడం వల్ల ఏమైతుంది, నేషనల్ ఇంటర్నేషనల్ వరకు నీకు ఇక్కడ ఏదైతే దీనికి ఉండేటువంటి ప్రతిష్ట బాస్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. రేపు నీకు క్యాంపస్ సెలక్షన్లు ఇప్పుడు 60% అవుతుంది, ఇది చూసి ఎవడొస్తాడే? కాదంటే రోజు లోపల కుట్టి కొట్లాడండి. సమస్యలను పరిష్కరించుకోవద్దని అనలేము సామరస్యంగా. కానీ దీంట్లో కొన్ని కొందరు దాంట్లో కుమ్ముకై ఏదో ఒకటి చేసేస్తారు. మొన్న ఏమైంది రైల్వేది పిల్లలకు, వాడి భవిష్యత్తు ఏందండి? ఎవరి మీద కోపం వచ్చి కొడుతున్నావు? పలగొట్టింది ఎవడబ్బ సొమ్ము, దాన్ని కొట్టడం వల్ల నీ కోపం ఏం తీరింది? ఏం చదువుకున్నావు? ఏం చేసావు ఈ దేశంలో? ఎవడు పుట్టమని అడిగిండు మనల్ని? ఒక అపురూపమైన ఆకారం ఇచ్చి భగవంతుడు పంపిస్తే నీకు ఉన్నది పోయి ఇబ్బంది. ఇప్పుడేమైంది, జీవితాంతం పోతానావు కదా, 200 మంది 300 మంది. మరి ఈ మాత్రం ఆలోచించకుంటే ఎట్లా? ఎన్ని లేవు దారులు? ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సవలక్ష మార్గాలు ఉన్నాయి. నువ్వు అండబోకుండా అహింస మార్గాన్ని, అదే అహింస మార్గాన్ని మనం ఎంచుకుంటే తెలంగాణ వచ్చేదా? ఏం జరిగింది మొన్న? ఎవడ ఆస్తిని కుళ్ళ కొడుతున్నారు, బస్సులు కాల పెడతారు, లేకుంటే ఏదో బలకు కొడతారు, ఏదో అద్దాన్ని వచ్చి కొడతారు. ఏం నోనో ఇది వాళ్ళు ఏమనుకున్నా సరే అని మొన్న గట్టిగా మాట్లాడిన. ఏమైంది ఇవాళ? నిన్ను ప్రోత్సహించినట్టు ఎక్కడ పోయిండు? నువ్వు బయటకు వస్తావా? రైల్వే కేసులు మా మీద, అప్పుడు ఉద్యమం ఉన్న కేసులు చాలామంది మీద ఇప్పటివరకు తెగలేవు. తెగవండి ఆ కేసులు, రెడ్ హ్యాండెడ్గా దొరకబడ్డారు. ఎట్లా ఎట్లా పోతే ఎందుకు చేస్తున్నారని కొంచెం గట్టిగా మన మాట్లాడడం జరిగింది. అందుకోసమే కొంత ఏదంటే నేను ఉన్నది ఉన్నట్టు, పార్టీ విషయం ఏదైనా తప్పు ఉన్నా కూడా వేసింది మాకు కొంత పొరపాటు ఉన్నది మీ మీడియా ద్వారా వింటున్నాం కనుక దానికి సంబంధించినటువంటి వాళ్ళ దృష్టికైనా తీసుకోపోతా, లేకుంటే దీన్ని సరిదేసుకుంటాం, తప్పేం లేదు. సజెషన్ అయితే ఇప్పుడు నువ్వు దొంగేవైనా, నువ్వు టీవీలో కనబడితేనే నువ్వు దొంగ కాదు దొంగ కాదు అంటే ఏమన్నా మళ్ళీ సార్? అది నేను మురుక్కుని అయితే కదా ముందు, అరే సార్ కనబడదా వాడు, నిన్ననే టీవీలో కనబడేవాని కొట్టే తిట్టే వీడు దొంగైనా, వీడిని దొంగ కాదు దొంగ కాదు అంటాడు, అసలు వీడే దొంగ అనుకో రమ్మలేదన్న అని నేను ముందు అంటా, ఇట్లా కూడా అంటా వాళ్ళని. అందుకోసం ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్పాలండి, చెప్పకపోతే మా పార్టీకి కూడా మంచిగా ఉండదు కదా. సో రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అంటారా? ఆయనే ఉండాలి. కొడుకు పేరు వస్తుంది, కొడుకు పేరు కేటీఆర్ గారిని చూడొచ్చా, కేసీఆర్ గారే ఉంటారా? మీ అందరి కోరిక, సీనియర్ నాయకుల కోరిక? నా కోరిక కేసీఆర్కే ఉన్నటువంటి ప్రాధాన్యత కొడుకుకి ఇప్పుడే ఇవ్వాలి. రాజు నుంచి యువరాజు
ఇవ్వాలి. ఇస్తారండి ఈ దేశం. నేను చెప్తే కదా సార్, ఈ దేశంలో ఉండేటువంటి పద్ధతి అది ఉంది కదా, దాన్ని మనం ఎవరు కాదంటాము. ఇప్పుడు నువ్వు నేను కాదంటే ప్రజలు కాదా, నేనైనా ప్రజలు కాదనాలి. మీరు నేను కాదంటే ఐదు కాదు ఒకరిద్దరం, అది ఈర్ష్యతోనే ఏదో అనుకుంటారు. కనుక కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఫేస్ వాల్యూ, ఆ తర్వాత కేటీఆర్కి ఉన్నటువంటి ఫేస్ వాల్యూ, రేపు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. పార్టీ అధినేత పేరు మీద వారి ఆదేశాల మేరకు తండ్రి ఉండాలా కొడుకు ఉండాలనేది రేపు పార్టీ అది ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు ఎవరైనా మనకేం ఇబ్బంది ఏముంది, మంచిగానే ప్రభుత్వం నడుస్తుంది, మంచిగా నడవాలి. కేసీఆర్ గారి ఆయన తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కనుక అవగాహన ఉన్నది తెలంగాణ మీద. వారు కొంచెం ఏదన్నా మనం ఇప్పుడు మాట్లాడేటువంటి దాంట్లో వాళ్ళు వినక ఉండరు కదా, ఏదో ఒక దగ్గర వింటారు. నిజంగానే ఇది పొరపాటు అనుకుంటే వాళ్ళు సరి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకున్నది. అది చేసుకున్నారనుకో ఈ చిన్న చిన్నవి కూడా ఏమి రాకుండా మళ్ళీ వందకు వంద శాతం వారే అభివృద్ధికి వస్తారు. ధన్యవాదాలు సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని సిగ్నేచర్ స్టూడియోస్కి ఇచ్చినందుకు. నేను మీ ఆచార్య సీతారాం నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియో.